గత ప్రభుత్వాలు సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఒక చిప్ప ఇచ్చి నాకు అప్పు దానికోసం పంపించారు నన్ను అని అనడానికి ఇంకా మీకు రైట్ లేదు. ఎందుకంటే ఆ చిప్పలో మీరు దూరిపోయారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ విలీనం అయిపోయారు. ఇంకా వాళ్ళని ఏమంటానికి లేదు. ఇక 4 ఏళ్ళు బీజేపీ ఉంది. సరే దాన్ని మామూలుగా ఆఖరికి అక్కడ ఎవడో మహారాష్ట్రలో మేజిస్ట్రేట్ గారు వారంట్ ఇస్తే కూడా మోడీయే ఇప్పించాడు అని అంటున్నారు. సరే అది పొలిటికల్గా మీరు దానివల్ల ఏమన్నా ఇది ఉందేమో నాకు తెలియదు, కానీ దాంట్లోకి నేను వెళ్ళాం. ఎందుకంటే రాజమండ్రిలో కాంగ్రెస్ తిరిగేవాడు, కాంగ్రెస్లో తిరిగిన వాడు ప్రతివాడికి కూడా ఎన్బిడబ్ల్యూ అంటే ఏంటో మీ ధర్మం అని బాగా తెలుసు. మీరు ప్రభుత్వంలో ఉన్న 9 ఏళ్ల టైంలో ఎన్బిడబ్ల్యూ ఇష్యూ కానటువంటి వాడు ఎవడో లేడు. ఏ కేసులో నేను నా మీద ఎన్బిడబ్ల్యూ ఇచ్చారు. అందుకని ఎన్బిడబ్ల్యూ అనేది ఇవాళ ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర అన్న లెవెల్లో. సరే అది మీ ఇష్టం, అది అది ఏం చేసుకుంటారన్నది. రాజమండ్రి వాళ్ళు ఎవడో నమ్మడది, ఎందుకంటే మాకు అందరికీ తెలుసు ఎన్బిడబ్ల్యూ వెళ్ళడం, రీకాల్ పెట్టించుకోవడం, మళ్ళీ రావడం, ఇవన్నీ ప్రొసీజర్లు. అక్కడ చంద్రబాబు నాయుడు అంటే నెమ్మదిగా చంద్రబాబు నాయుడు అని చదవరు. చంద్రబాబు నాయుడు అంటాడు కోర్టు బంట్రోత్ అంతే. దానికి మనం ఏం చేయాలి, కేసు ఉంటే పిలుస్తూ ఉంటాడు. ఇవన్నీ చాలా సాధారణంగా జరిగేటువంటి విషయాలు. అదే బాబులీకి వెళ్ళానండి, అసలు కేసే లేదు అది అంటే మీ పక్కన అంత పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు, ఎఫ్ఐఆర్ లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయగలరా? చాలా ఇవన్నీ చాలా సింపుల్ పాయింట్లు అనమాట. ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేస్తే చాలా పెద్ద కేసు అది. అది ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషనల్ అన్లాఫుల్ డిటెన్షన్. మీరు ఇప్పుడు చేస్తున్నారు చూడండి, ఏదైనా ఊరేగింపు అని కానీ ఎవడి ఇంట్లో ఆపేస్తున్నారు బయటికి రాకుండా, అది చాలా పెద్ద కేసు అది. ఎవడో పట్టించుకోవట్లేదు, ఇవన్నీ మామూలైపోయాయి. మిమ్మల్ని ఆ రోజున అక్కడ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడు ఎఫ్ఐఆర్ ఉంటేనే అరెస్ట్ చేస్తారు. మీరు అప్పటికి అపోజిషన్ లీడరు, కేబినెట్ స్టేటస్, మీ చుట్టూ 30 మంది బ్లాక్ క్యాట్ కమాండర్స్, ఇంత అడావిలో వెళ్ళారు, మొత్తం అంతా టీవీలో చూసాం కదా. తర్వాత నోటీస్ వచ్చింది, నోటీస్ మరి మీరు అక్కడ ఏ అడ్రస్కి ఇచ్చారో అడ్రస్కి వచ్చి ఉంటుంది.